వస్తారు. ఈరోజు రోటరీ క్లబ్ వారు ఆటో కార్మికులకి అందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన హైందవ నాయకులు కుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఉన్న అందరికీ, కార్పొరేటర్స్కి అందరికీ కూడా ముందుగా నమస్కారం. ట్వంటీ వచ్చిందంటే ఎప్పుడు రాని ఉపకారం జరిగింది మనకి. ప్రకృతి వెల్లాడించింది అందరినీ కమ్మాన్ని. అలాంటి పరిస్థితుల్లో సార్కి, మన మంత్రి గారికి జ్వరం వచ్చి అయినా కూడా ప్రతి డివిజన్లో ఆయన తిరగడం జరిగింది. ఆ బ్లడ్ నష్టం అంతా చూడటం జరిగింది. అలాగే వెంటనే సీఎం గారిని తీసుకురావడం కూడా జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళని స్పాన్సర్లు చాలా మంది ముందుకొచ్చి, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా చాలా మంది, ఎప్పుడు కంటే ఎక్కువ మంది స్వచ్ఛంద సంస్థలు దుప్పట్లని, ఫుడ్ అని, నిత్యావసర సరుకులు అని అన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు కూడా. అలాగే సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా, అన్వేష్ రెడ్డి గారు కూడా ఈరోజు 11వ డివిజన్లో నిత్యావసర సరుకులు పంపడం జరిగింది, 2 లక్షలు పెట్టి తీసుకొచ్చి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్రి గారి ఆదేశాల ప్రకారం, సూచనల మేరకు అందరూ కూడా స్పాన్సర్లు చేయడం జరుగుతుంది. అలాగే మన కార్పొరేషన్ నుంచి కూడా అందరూ 3 డేస్లో, ఎప్పుడు జరగనటువంటి 3 డేస్లో మొత్తం డివిజన్లన్నీ క్లీన్ చేయడం జరిగింది, శానిటేషన్ జరిగింది. అలాగే అన్ని కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి కూడా నిత్యావసర సరుకులు బట్టలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మన మంత్రి గారి ఆదేశాల ప్రకారం, సూచనల మేరకే జరిగినవన్నీ కూడా చేయటం జరిగింది. కాబట్టి అందరూ స్వచ్ఛంద సంస్థలకి, ఇప్పుడు చేతన ఫౌండేషన్ అని కూడా వచ్చారు, అందరికీ ఇలా ఇచ్చి వచ్చే ముందుకు వచ్చిన వారందరికీ కూడా అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు కూడా. థ్యాంక్ యూ.